గ్రీన్ ట్రీ ప్రొడక్షన్ విభూది క్రియేషన్స్ బ్యానర్పై రాకింగ్ రాకేష్ నిర్మించిన కేశవచంద్ర రామావత్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. చిత్ర హీరో రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు గరుడవేగ అంజీ దర్శకత్వం వహించాడు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 22 విడుదల కానుంది. హీరో రాకింగ్ రాకేష్ తెలిపారు, చక్కని ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. చిత్రసీమకు అడ్డా అయిన విజయవాడలో అభిరుచి గల ప్రేక్షకులున్నారని, తప్పక ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందం. నా సినిమా మొదట్లు పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం వరకు కూడా అంతా బ్రహ్మాండంగా, దిగ్విజయంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ నెగిటివ్ సెన్స్ కూడా నా దగ్గరికి రాకుండా అమ్మవారు నన్ను చాలా చక్కగా అంటే తన బిడ్డలాగా పరిరక్షించాడు. సో ఎందుకో మనసులో అనిపించింది, వెంటనే తను కూడా ఒక 11 రోజుల క్రిందటే భవానీమాల వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులకి, రేపు జరగబోయేటువంటి ఒక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. 22 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా అటు తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో నా సినిమా కేశవ చంద్ర రామావత్ షార్ట్కట్లో కేసీఆర్ ఈ సినిమా అంగరంగ వైభవంగా, నా మొదటి సినిమా, నేను కలగన్న సినిమా, రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమా అని నేను, మీ అందరికీ తెలుసు మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే. అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులే. అందుకే 22 మాకు ఇంకా ఆ అమ్మవారి నుంచి ధైర్యం, శక్తి, ఈ విజయవాడ ప్రజల యొక్క ఆశీస్సులు కావాలని, ఇక్కడ నుంచి యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మేము కృతజ్ఞతగా అడగడానికి, మీ ఆంధ్ర ప్రజలు మాత్రమే సినిమాని, ఎటువంటి సినిమానైనా కూడా సినిమాకి భాష, ప్రాంత, కుల, మత ప్రాతిపాదికలు లేకుండా ఆంధ్రలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు ఒక్కలాడిస్తే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా సినిమా ఆడుతున్నటువంటి అద్భుతమైన సినిమా అడ్డా అంటారు విజయవాడని. అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి భీమవరం, అమలాపురం నుంచి మొదలు పెడితే ఇటు విజయవాడ, నెల్లూరు, తిరుపతి అక్కడ వరకు కూడా టోటల్ ఇది విజయవాడ సినిమా అడ్డా, విజయవాడ జంక్షన్. అలాంటి విజయవాడ జంక్షన్లో ఆ అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడే ఎక్కి ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకొని వెంటనే శివాలయానికి వెళ్ళి వారి మాల విసర్జన తర్వాత నేరుగా మీ అందరి పత్రికా మీ లేఖలను అందరినీ రిక్వెస్ట్ చేసి ఒక ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఈ రేపు రాబోయేటువంటి ఈ కేశవ చంద్ర రామావత్ సినిమా నా లైఫ్లో, నా కెరియర్లోనే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. మామూలుగా ఒక సినిమాలో నటించడం, లేదా ఒక కథ రాసుకోవడం, లేదా ఇంకొక రకమైనటువంటి స్టెప్ వేయడం, కానీ కథ రాసుకొని ఒక ఓన్ బ్యానర్ పెట్టుకొని నిర్మించి దాన్ని ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అన్నం ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటే ఓకే, కూర ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటే ఓకే, కానీ మన ఇంట్లోనే మన అమ్మ ఒక కూర ఉండి, ఒక అన్నం ఉండి, ఒక చారు ఉండి, ఒక పప్పు ఉండితేనే ఎంత శ్రమ కూడినట్టు. అలాంటిది కొన్ని వందల మంది కార్మికుల్ని మా నా కోసం పనిచేశారు. ఇది నా యొక్క శ్రమ కాదు, ఈ సినిమా నా వెనుకున్నటువంటి ఒక పెద్ద సైన్యం ఈ సినిమాకి ముందుబడి నడిపించారు. దానికి ముఖ్య కారకులైనటువంటి మా, ఈరోజు నేను ఇలా ఈ సినిమా చేయగలిగాను అంటే ఇంత పెద్ద పోస్టర్ మీద ఎక్కడో జబర్దస్త్లో కామెడీ చేసుకునే ఒక రాకింగ్ రాకేష్, ఈరోజు ఒక విజయవాడలో ఒక అద్భుతంగా ఇలా పోస్టర్ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అది మీ ఇచ్చినటువంటి ఆదరణ, ప్రేమ. ఈ సినిమాకి ముఖ్యంగా నాకు బాగా హెల్ప్ చేసి నన్ను ముందుండి నన్ను నమ్మిన మా అన్న రాఘవ గారికి, మా వదిన పుష్ప వదినకి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు మా అన్న మా వదిన మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గరుడవేగ అంజీ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించి సినీ ఫోటోగ్రఫీ కూడా చేయటం జరిగింది. ఇంతకుముందు గరుడవేగ, దానికన్నా ఇప్పుడు ప్రజెంట్గా ఇంకో 2 సినిమాలు చేయడంతో పాటు, ఇంతకుముందు బుజ్జి ఇలారా, 10th క్లాస్ డైరీని, తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసినటువంటి గొప్ప విజువల్ ఉన్నటువంటి సినీ ఫోటోగ్రాఫర్, డైరెక్టర్. నా సినిమా కథ చెప్పినప్పుడు మా ఇంట్లోనే వారు ఒప్పుకోవటం, వారి సినిమాకి తండ్రిగా ముందుండి ఒక క్యాప్టెన్ ఆఫ్ షిప్గా చేయటం జరిగింది చరణ్ అర్జున్ గారు. నిజంగా చెప్పాలంటే సినీ ప్రేక్షకులకి చరణ్ అర్జున్ గారి పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడు రిలీజ్ అయిన స్టైల్ సినిమా నుంచి రారా రమ్మంటున్న రణరంగంలో ఆ పాట దగ్గర నుంచి, అక్కడ నుంచి ఒక అసిస్టెంట్ రైటర్గా మొదలైన తన ప్రయాణం, విమాన సినిమాతో ఎక్కడో ఆకాశంలో దూసుకెళ్తున్న వ్యక్తి,
తన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, మీ అందరు ప్రైవేట్ సాంగ్స్ కూడా వింటూ ఉంటారు చెన్నార్జున్ గారు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఆరు నా సినిమాకి ఎంత గొప్పగా నాలుగు సాంగ్స్ ఇవ్వటం జరిగింది. ఆ నాలుగు సాంగ్స్లో ఒకటి యాడీ యాడీ, ఒకటి కాశల శ్యామ్ గారు రాయటం జరిగింది. ద మోస్ట్ ఫేమస్ వాయిస్ అయినటువంటి రామ్ మీరేల గారు ఈ పాట పాడపడడం జరిగింది. రెండో పాట వచ్చేసి హైదరాబాద్ సాంగ్, మా సాకేత్ అన్న, నా సొంత అన్న కన్నా ఎక్కువ నా కష్ట నష్టాలు అన్నింటిలో ఉంటాడు మా సాకేత్ అన్న, ఆయన పాడటం జరిగింది. చరణ్ అర్జున్ గారే రాయటం జరిగింది. మూడో పాట కూడా చరణ్ అర్జున్ గారే రాయటం జరిగింది, పాడటం మాత్రం చరణ్ అర్జున్ గారు. ఇందులో అన్నిటికన్నా పక్కన పెడితే ద మోస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటి అంటే, నా సినిమాకి ఆ రోజుల్లో ఉద్యమం టైంలో మా తెలంగాణ అంటే మా ఉద్యమం అనేది ఒక ప్రాంతానికి కాదు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది ఉద్యమం అనేది. ఎక్కడో జరిగినటువంటి ఏదో రాష్ట్రంలో చెగోవీరా స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన ఫోటోలు వేసుకుంటూ ఉన్నాం. అదే ఫోటోల్ని మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలుగా మనం ఎంతో ఉద్యమం, ప్రతిదీ కూడా ఉద్యమమేనండి. ఈరోజు అంత స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఇన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల ఉద్యమంలోనే ఏది ఒక రాత్రి వచ్చేది కాదు, ఇది ఒక పగలిపోయేది కాదు, ఒక ఉద్యమమే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి చేసింది. ఆ ఉద్యమంలో మా ఎటువంటి పాటలు అయితే ఉద్రేకాన్ని క్రియేట్ చేయడం జరిగిందో అంత గొప్ప గోరెట్టి వెంకన్న గారి స్వరజతులు పదగతులు పాట నా సినిమాకి మొదటిగా ఉపయోగపడి నా సినిమాను కూడా ఒక ఉద్యమంలో ముందుకు నడిపించి సినిమాని ఇప్పటిదాకా నడిపించింది. అది మను గారు, కల్పన గారు పాడారు. సో చరణ్ అర్జున్ గారికి మా విజయవాడ అభిమానులందరి తరపున కూడా అన్న మీకు కృతజ్ఞతలు. ఇకపోతే మెయిన్గా ఈ సినిమాకి మొదటి నుంచి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులైనా, నా శ్రీమతి గారైనా, నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ జోర్దార్ సుజాత గారు, మీ అందరికీ తెలుసు సేవ్ ద టైగర్స్లో మంచి హిట్ ఉన్నటువంటి వ్యక్తి, తను కూడా నా సినిమాకి దగ్గరుండి అంటే ఒక భారీగా అయితే డబ్బులు కష్ట నష్టాలు ఇవే పంచుకుంటారు, కానీ తను పేపర్ దగ్గర నుంచి పెన్ను దగ్గర నుంచి నా చెమట చుక్క వరకు అన్నీ పంచుకున్నారు. సో వారు కూడా ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది, వారు కూడా మాట్లాడతారు. మరి నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఏంటంటే ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చినాను, కెరియర్ మంచిగా పోతుంది, కెరియర్ మంచిగా రన్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చినాను, ఇంత అద్భుతాన్ని లగ్నం చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి, అండ్ ఇక్కడ ఉన్న విజయవాడ పబ్లిక్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ధమాకలో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి, అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి. సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు, దాని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది మాకు. మాకున్న శక్తి సరిపోదు, ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్నా 11 రోజులు. అది కూడా కనకదుర్గమ్మ దగ్గరికి పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నుండే ఇవాళ 11 రోజులు అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గర మాల విసర్జన చేసి మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. సినిమా అంటేనే తెలుగు ప్రజలందరిట్లలో కూడా ముఖ్యంగా చెప్పుకునేది ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు, చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, సినిమా అనేది ఇక్కడ ఉన్నంత ప్యాషన్ వేరే ఎక్కడ మేము చూడలేము అసలు. అందుకోసమనే ఇక్కడ నుంచే మా అడుగులు కూడా మొదలు పెట్టాలి అని చెప్పేసి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా దర్శనానికి వచ్చినాము, అండ్ రిలీజ్కి ముందు కూడా వస్తే మంచిగా ఉంటుంది అని వచ్చినాము. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఈయనకి చెప్పిండు, కానీ సినిమా విషయం గురించి నేను చెప్తా, ఎందుకంటే ఇది అందరు అనుకున్నట్టు ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా కాదు, ఒక వర్గానికి సంబంధించిన సినిమా కాదు, ఇది మట్టికి సంబంధించిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలను, మట్టి వాసన ఉన్న సినిమాలను తెలుగు ప్రజలందరూ కూడా ఎంత ఆదరిస్తున్నారో ఒక బలగం లాంటి సినిమానే నిదర్శనం. అట్లాంటి సినిమాలు చాలా అంటే చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మన సినిమా కూడా ఒక బంజారాకు సంబంధించిన సినిమా, బంజారా వాళ్ళ బంజారాలో పుట్టిన ఒక ఒక చిన్న ఒక భావ మర్దల లవ్ స్టోరీ ఉంటుంది, ఒక కుటుంబానికి సంబంధించిన ప్రేమలు ఉంటాయి, ఒక ఊరుకు సంబంధించిన అనురాగం ఉంటుంది. ఊరిని వదిలిపెట్టిపోతుంటే ఎంత బాధ ఉంటుంది, ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో మనకు మంచిగా చూపిస్తారన్నట్టు. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు పోయి చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఖచ్చితంగా ఫస్ట్ డే 365 రోజులలో మనం దేనికో ఒక దానికి ఖర్చు పెడతానే ఉంటాం పైసలు,
కానీ ఈ శుక్రవారం రోజు 200 రూపాయలు మీరు కాదనుకొని గడప దాటి వచ్చి థియేటర్ వరకు వచ్చి మీరు సినిమా చూడండి. డెఫినెట్లీ నేను 200 పెట్టిన దానికి ఉట్టిగానే అనవసరంగా పెట్టినా అనే ఫీలింగ్ అయితే మీకు రాదు. అరే 200 పెట్టినందుకు నేను నా ఊరిని గుర్తు చేసుకున్నా, నా కుటుంబాన్ని గుర్తు చేసుకున్నా, అరే చిన్నప్పుడు నాకు కూడా ఇట్లాంటి ఒక మర్దలు ఉండే, నా మర్దలను గుర్తు చేసుకున్నాను మీరు అందరు ఖచ్చితంగా అనుకుంటారు. అంటే ఒక భావ మర్దల కథ అంత మంచిగా ఉంటుంది. జీవితంలో అన్ని ప్రేమలు సక్సెస్ అవ్వాలని కాదు, కొన్ని ప్రేమలు అన్నీ గుర్తుండిపోతాయి కదా. సో అందరి లైఫ్లలో అట్లాంటివి ఉంటుంది, వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఎట్లుంటుంది అంటే తండ్రి ప్రేమని చెప్పుకోలేక కొడుకు తండ్రి మీద భయము, ఆబ్వియస్లీ కొడుకులకు తండ్రి అంటే భయం ఉంటుంది, తల్లి దగ్గర గారాభం ఉంటుంది. సో అది ఆ ఎలివేషన్ కూడా ఈ సినిమాలో చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా సరే అంటే తండ్రి కొడుకులే కావచ్చు, తల్లి బిడ్డలే కావచ్చు, బావ మరదలే కావచ్చు, తాత మనవల్లే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మీ అందరికీ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే మై షోలో ఫస్ట్ విజయవాడలోనే ఓపెన్ అయింది మా తెలంగాణ సినిమా, ఆంధ్రాలో ఫస్ట్ ఓపెన్. నిజంగా ఇది ఎంత హ్యాపీనెస్ విషయం మా ఇద్దరికి అంటే, మా గణేష్ మా తమ్ముడు చెప్పారు జస్ట్ గుడి నుంచి ఇట్లా బయటకు వచ్చి అన్నగానే ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, విజయవాడలో దర్శనం చేసుకొని కిందకి దిగాం. ఏ థియేటర్ అది? ఇక్కడ విజయవాడలో ఫస్ట్ థియేటర్ నాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ నా సినిమా భయపడ్డా, ఈ సినిమా పేరు పెట్టుకొని వెళ్తున్నాం ఆంధ్రాలో ఏం జరుగుతుందా అని. నిజంగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. మేము ఏ సినిమానైనా ఆడించగలం, సత్తా ఉంది, సినిమా మాత్రమే నమ్ముతున్నాం అని నిజంగా ఆంధ్ర ప్రజలు నిరూపించారు. దయచేసి ఇదంతా మన తెలంగాణ ప్రజలు కూడా చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, బాధాకరమైన విషయం, ఇక్కడ ఉన్న ప్రోత్సాహం, ఇక్కడ ఉన్న ఆదరణ, ఇక్కడ ఉన్న అభిమానం, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ మాకు నిజంగా అక్కడ కరువు అయిందనే నాకు చాలా బాధ. ఎందుకంటే మేమంత కష్టపడి నిర్మించిన సినిమా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మాకు కలిగించారు. అక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి చేసుకునే స్థితి మాకు ఆనందం కన్నా ఇక్కడ ఎందుకో అయింది. నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే గుడికి వెళ్ళి బయటికి రాగానే ఆ శుభవార్త వినేసరికి చాలా పాజిటివ్ అనిపించింది. అంటే నవరన్ థియేటర్. సో ప్రెస్ మీడియా ప్రేక్షకులందరూ కూడా దయచేసి రిక్వెస్ట్, ఈరోజే బుక్ చేసుకోండి మీ అందరూ కూడా. సో డెఫినెట్గా ఈ సినిమా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇక్కడే నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొలి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను కృష్ణా పుష్కరాలకు ఇక్కడే నేను మిమిక్రీ ప్రదర్శనలు 13 రోజులు ఇక్కడే ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఘాట్ల దగ్గర మళ్ళీ అంత అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజున క్రియేట్ అయింది. 22వ తారీఖు థియేటర్లో మీ కేశవ చంద్ర రమావత్ ఒక లంబాడి కుర్రోడి కథ, ఒక మట్టి కథ. ఇది మట్టి ఎక్కడైనా మట్టే ప్రపంచంలో, ఆ మట్టి తల్లి కథ ఇది. అంటే మేము కష్టపడ్డాం కాబట్టి